హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. సో ఈ వీడియోలో ఏంటంటే, నేను లాస్ట్ టైము ఒక విషయం గురించి అయితే చెప్పాను కదా, పిఎం విశ్వకర్మ లోన్ గురించి చెప్పాను కదా, కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను మీకు. సో దాంట్లోనే చాలా డౌట్స్ ఉంటాయి కదా చాలామందికి. సో నేను చెప్పిన తర్వాత లోన్ మనము అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేసి అని ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్తాను, అలాగే చూపిస్తాను కూడా. మనకి అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే, ఒక 1 మంత్ నుంచి 2 మంత్స్ లోపు అయితే మనకు ఒక సర్టిఫికెట్ అయితే వస్తుంది. సర్టిఫికెట్స్ ఎలా మనకి పోస్ట్లో వస్తుంది అన్నమాట. చూసారా, కనిపిస్తుందా? మనకి పోస్ట్లో వస్తుంది. ఇది ఏంటంటే పిఎం విశ్వకర్మ సర్టిఫికెట్ అనేసి అని ఉంటుంది. ఇలాగా ఇదిగోండి, చూడండి, నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంటుంది సైడ్కి. అలాగే మనకి ఎవరైతే మీరు అప్లై చేసుకున్నారో, సో వాళ్ళది నేమ్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసారా, ఇలా నేమ్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది దీని మీద. అలాగే మీరు దేనికి అప్లై చేసుకున్నారనేసి అది కూడా ఉంటుంది అన్నమాట. వృత్తి పేరు అనేసి అని అది కూడా ఉంటుంది. అలాగే డేట్ టైము, మీరు ఏ డేట్కి ఏ టైంలో మీరు అప్లై చేసుకున్నారో అది కూడా వస్తుంది మనకి. ఇంకా ఏంటంటే మన అడ్రస్, ఇదంతా కూడా ఉంటుంది అన్నమాట. నేమ్తో సహా మీరు అప్లై చేసుకున్నప్పుడే మంచిగా మీ పేరు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇస్తే కనుక మనకి సర్టిఫికేట్ అనేది వాళ్ళు పోస్ట్లో అయితే మనకు పంపించేస్తారు. ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. సో ఇది చూపించే ముందు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా కొన్ని మోర్ వ్యూస్ రావడానికి హెల్ప్ అవుతుంది, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి. సో తర్వాత ఇది వచ్చేసి పిఎం విశ్వకర్మ లబ్ధిదారుని గుర్తింపు కార్డు అనేసి అని, ఇలాగ మనకి మన పాన్ కార్డ్స్ ఉంటాయి కదా ఆ టైప్లో వచ్చిందనమాట. ఇది ఇదిగోండి, చూడండి, ఇలాగా మన ఫోటో వస్తుంది. ఇక్కడ మన ఫోటో వచ్చేసి, ఈ ఫోటో ఎందులో అంటే మనకి మనం ఆధార్ కార్డు ఇస్తాం కదా, మన ఆధార్ కార్డులో ఏ ఫోటో అయితే ఉంటుందో మనకి సేమ్ అదే ఇక్కడ వస్తుంది. ఎందుకంటే మనం ఆధార్ కార్డుతో మనము ఇదంతా ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి అక్కడ దీంట్లో ఏంటంటే ఈ ఫోటో అయితే అందులో వస్తుంది అనమాట. అలాగే స్కానర్ కూడా ఉంటుంది దీని మీద. దీని మీద కూడా సేమ్ డీటెయిల్స్ ఉంటాయి, మనం అప్లై చేసుకున్న రిజిస్టర్ నెంబర్ ఉంటుంది, అలాగే టైము డేట్ ఏ టైంకి ఎప్పుడు అప్లై చేసుకున్నాం అనేసి ఉంటుంది. అలాగే మన నేము, మనం దేనికైతే అప్లై చేసుకున్నాము అంటే మిషన్ టైలరింగ్ కా, లేకపోతే ఇంకా షాప్స్కి గురించి, దేని గురించి అయినా, లేకపోతే చేతి వృత్తుల గురించి, దేనికైతే అప్లై చేసుకుంటామో సో దానికి సంబంధించి మనది వృత్తి నేమ్ అనేసి అని ఇక్కడ కింద కూడా వస్తుంది అనమాట. చూడండి, ఇలా అయితే ఉంటుంది మొత్తం కార్డు అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. గుర్తింపు కార్డు అంటే పిఎం విశ్వకర్మ లబ్ధిదారుని గుర్తింపు కార్డు అనేసి అని వచ్చేసి మనకి ఇలాగే ఈ కార్డు కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటనంటే, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇవి వస్తాయని చెప్పాను కదా, మనకి పోస్ట్లో ఫస్ట్ ఇవి వస్తాయి అంటే మనం సెలెక్ట్ అయ్యాము అని అంటే కనుక కంపల్సరీ ఇవి వస్తాయి మనకి, సర్టిఫికెట్ అలాగే గుర్తింపు కార్డు, ఈ రెండు వస్తాయి. ఈ రెండు వచ్చిన తర్వాత మనకి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది అనమాట. పలానా డేట్లో మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది, అటెండ్ అవ్వండి అనేసి అని మనకి కాల్ అయితే వస్తుంది. అదేంటంటే 3 to 5 డేస్ అనమాట. ఫస్ట్లో 7 డేస్ అన్నారు, 7 డేస్ కాదు మళ్ళీ 5 డేస్కి చేశారనమాట. ఇప్పుడు 3 to 5 డేస్ కంపల్సరీ అయితే మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది, పిలుస్తారు ట్రైనింగ్కి. ట్రైనింగ్ అయితే కంపల్సరీ అటెండ్ అవ్వాలి. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, చెప్పాను మీరు లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందనమాట. ఆ ట్రైనింగ్లో ఏంటంటే మనకి ఖచ్చితంగా 5 డేస్ ఉంటాయి కనుక 5 డేస్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే థంబ్ ఉంటుంది అనమాట, మనం వెళ్ళినప్పుడు థంబ్ వేయాలి, మళ్ళీ అక్కడి నుంచి మనం వచ్చినప్పుడు కూడా థంబ్ వేయాలి. ఇంకేంటంటే నెక్స్ట్ వాళ్ళకు ఫుడ్ కూడా ఫ్రీ ఇస్తారని చెప్పాను కదా, ఫుడ్ కూడా అక్కడే పెడతారు. నెక్స్ట్ ట్రైనింగ్, 5 డేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనము 5 డేస్ వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత లాస్ట్లో మనకి ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత 1 వీక్ నుంచి 15 డేస్ లోపు అనమాట. మనకి ట్రైనింగ్ అయినా 1 వీక్ నుంచి 15 డేస్ లోపు మనకి ఈ ట్రైనింగ్కి వెళ్ళిన మనీ అయితే మనకు వచ్చేస్తుంది. అది ఎంత అంటే 4000. కొంతమందికి అయితే 4000 పడుతుందని చెప్పారు, కొంతమందికి 4500 పడుతుందని చెప్పారనమాట, కొంతమందికి 3 పడుతుందని చెప్పారు. ఇలాగ కొంచెం అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇలాగ అయితే జరుగుతుందంట చాలామందికి కూడా అని చెప్పారు. సో మర్చిపోకుండా మీకు ఎవరికైనా కాల్ వస్తే కనుక మర్చిపోకుండా ట్రైనింగ్కి అయితే వెళ్ళండి. ఒకసారి మనం ట్రైనింగ్ మిస్ అయ్యాము అని అంటే కనుక మనకి ఇదైతే పోతుందన్నమాట, లోన్కి అప్లై చేసినంతా కూడా వృధా అయిపోతుంది. ఎందుకంటే మనం కంపల్సరీ ట్రైనింగ్ అనేది అటెండ్ అవ్వాలి. ఆ ట్రైనింగ్కి మనం అటెండ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సర్టిఫికెట్ అనేది మనకు వస్తుంది, చూపిస్తాను.
చూసారా ఇది అనమాట. మనము ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత అక్కడ 5 డేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 10 డేస్ తర్వాత మనకి కాల్ చేస్తారనమాట. మనం ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నామో ఆ సెంటర్ నుంచి మళ్ళీ మనకి కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత ఇలాగ మీ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళండి అనేసి అని ఫోన్ చేస్తారు. ఇదిగోండి చూసారా, ఇలాగ మన ఫోటో. దీంట్లో అయితే మన ఆధార్ కార్డులో ఫోటో అయితే రాదు, కాకపోతే మనము ఈ ట్రైనింగ్ అయిన తర్వాత లాస్ట్ డే మనకి ఫోటో అయితే తీసుకుంటారు కదా, ఆ ఫోటోనే మనకి ఇక్కడ ఈ ట్రైనింగ్ సెంటర్లో నుంచి మనకి సర్టిఫికేట్ నుంచి అయితే ఆ ఫోటోనే యాడ్ అయ్యి వస్తుందన్నమాట. ఇలా ఉంటుంది సేమ్ దీంట్లో కూడా అంతే, డేట్ ఆఫ్ బర్త్, మన మ్యారేజ్ అయితే కనుక హస్బెండ్ నేము లేకపోతే ఫాదర్ నేము, మన నేము, అలాగే మనం ఎప్పుడైతే మనకు స్టార్ట్ చేసామో అది, అలాగే మన నెంబర్ కూడా ఉంటుంది, ఐడి నెంబర్ ఉంటుంది. ప్రతి దాంట్లో ఐడి నెంబర్ అయితే కంపల్సరిగా ఉంటుంది. అలాగే మనము మనకి ఇక్కడ చూసారా మనీ కూడా వచ్చింది, ఇక్కడ మనీ కూడా యాడ్ చేసారు చూసారా. ఇలా ఉంటుందన్నమాట, అంటే మనకి ఎంత మనీ అయితే వస్తుంది మనకి నెక్స్ట్ లెవెల్స్లో, అంటే మనము ఈ ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి మనకు లోన్ ఎంత అనేసి అనే లోన్ కూడా ఇక్కడ యాడ్ చేసి మనకి ఈ సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఇదే అనమాట ప్రాసెస్ అయితే. మనకి ఇంత ఉంటుంది, మనము అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏ కాల్స్ వచ్చినా కూడా, అంటే మనం సేవ్ చేసుకున్న కాల్స్ కాల్ లిస్ట్ కాకుండా మనకి ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చినా కూడా అయితే మనకి ట్రైనింగ్ అయితే రమ్మంటారు కాబట్టి అలాగా మనం ట్రైనింగ్ అటెండ్ అయితే మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా సక్సెస్ అవుతుంది. చూసారు కదా ఇన్ని సర్టిఫికేట్స్ అయితే ఉంటాయన్నమాట పిఎం విశ్వకర్మ లోన్కి అప్లై చేసుకున్న వాళ్ళకి. కంపల్సరీ అయితే మనీ అయితే పడతాయి అండి, కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి అయితే పడలేదని చెప్పారు మా ఫ్రెండ్స్లో గట్ట. సో నేను అప్లై చేశాను కానీ నాకు కూడా ఇంకా రాలేదు, కాల్ అయితే రాలేదు. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు జనవరి నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అయితే ట్రైనింగ్ ఉంటుంది అనేసి అని అయితే నేను విన్నాను ఇలా అనేసి అని. అది ఎంతవరకు జరుగుతుందో తెలీదు, ఎందుకంటే ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ తర్వాత జనవరి నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా అప్పుడు ట్రైనింగ్ ఉంటుంది అనేసి అని అయితే అనుకుంటున్నారు. ఒకవేళ మేబీ అయిపోతే ట్రైనింగ్ కనుక వచ్చేస్తే కనుక మంచిదే, లేదంటే కనుక ఎలక్షన్స్ తర్వాత అయితే ట్రైనింగ్ ఉంటుందంటే అప్పుడైతే పిలుస్తారంటే ఎవరు కూడా కంగారు పడకండి, ఓకేనా. ఇంకా ఇది ఇవాళ మన వీడియో, మీకు కొంచెం క్లారిటీ వచ్చిందేమో అని అనుకుంటున్నాను. ఇంకా కాల్ రాలేదు, మాకు ట్రైనింగ్ పిలవలేదు అనేసి అని ఎవరు కంగారు పడకండి, పిలుస్తారు ఖచ్చితంగా, అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా పిలుస్తారు. సో ఇంకొక విషయం ఏంటంటే, కొంతమందికి లాస్ట్ మినిట్లో అంటే ట్రైనింగ్ లాస్ట్ డే వెళ్ళిన వాళ్ళకు కూడా మనీ అయితే పడుతుంది అనమాట. అంటే ఇప్పుడు ట్రైనింగ్ అయిపోతుంది అనుకోండి, ఇప్పుడు లాస్ట్ డే 5 డేస్ ట్రైనింగ్ అంటే 4th డే కానీ 5th డే కానీ వెళ్ళారనుకోండి, వెళ్ళి తంబేసినా కూడా బై లక్ వల్ల కొంతమందికి అలాగా 4000 కూడా పడుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే మర్చిపోకుండా అయితే ట్రైనింగ్కి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.